కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ కార్డులు భారీగా నిలిచాయి. సుమారు 50 బస్తాలు కార్డులు నిలిచిపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోస్ట్ కార్డులను చేరవేయకుండా నిర్లక్ష్యం వహించిన పోస్ట్ మ్యాన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని పోస్ట్ మాస్టర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో ఇంటింటి నుండి చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. మాదాపూర్ అయ్యప్ప నగర్ లో జీవీపీ తొలగించిన ప్రదేశాలను కమిషనర్ పరిశీలించి కాలనీవాసులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి స్వచ్ఛ ఆటో రోజువారీగా సేకరణకు వస్తున్నదని, దాంతో జీవీబీ అవసరం లేదని కాలనీవాసులు కమిషనర్ కు వివరించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. తెలంగాణ పోరాటంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఎంతో ధైర్య సాహసాలతో పోరాడిన మహనీయుడని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. మొదటగా తెలంగాణ ఉద్యమకారుడు సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. 224 రెండు పడకల గదులను నిర్మించగా ప్రస్తుతం 155 మంది లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. 70 ఏళ్లలో 5% లేని అగ్రకులాలకు చెందిన నేతలు 90% పైగా ఉన్న అణగారిన వర్గాలను పాలిస్తున్నారన్నారు రాష్ట్ర అధ్యక్షుడు శారదరన్ మహారాజ్. తెలంగాణ సాధనకు బలిపీఠం ఎక్కి పోరాడిన ఘనత ఎస్సీ ఎస్టీ బీసీలదే అన్నారు.